మెట్రో రైలు ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది, గుండెను తరలించడంలో వారధిలా మారింది. ఇది మన భాగ్యనగరంలోనే జరిగింది. ఈ సత్కార్యంతో ఎలాంటి హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత సాధించింది. నల్గొండ జిల్లాకు చెందిన రైతు నర్సిరెడ్డి ఎల్బీ నగర్లోని కామినేని ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన అవయవాలను దానం చేయడానికి రైతు కుటుంబం ముందుకొచ్చింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఓ రోగికి ఆయన గుండెను అమర్చి ప్రాణం పోయడానికి వైద్యులు గుండె మార్పిడి సర్జరీకి ఏర్పాట్లు చేశారు. నాగోల్ నుంచి జూబ్లీహిల్స్కు గుండెను తరలించాలి. నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది. దీంతో హైదరాబాద్ మెట్రో అధికారులను ఆశ్రయించారు. ఇంకేం, నగరంలో తొలిసారిగా మెట్రో గ్రీన్ ఛానల్ ఏర్పాటైంది. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు నాన్స్టాప్ మెట్రో రైల్లో గుండెను తరలించారు. ఇందుకోసం ఎలాంటి ఆటంకాలు లేకుండా మెట్రో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ నుంచి అపోలో ఆసుపత్రి వరకు గుండెను తరలించడానికి అటు రోడ్డుపై గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. అందరికీ హ్యాట్సాప్ చెప్పాల్సిందే కదా. అంతకంటే ముందు ఆ గుండెను దానం చేసిన రైతు కుటుంబానికి వందనం.